Excellent, sir. Excellent job, Sino. Thank you.
అందుకే ఇట్లా అయిపోతున్నా.
Hey,
Mamá.
స్కోర్ ఏమైనా ఉందా? 60 ఉందా? 60 అన్న, 61 ఎంత ఉంది? అయిపోయింది. ఈ రెండే మెయిన్. మోను
అక్కడ ఏంద్రా క్రికెట్ ఆడుతురే మార్తం మీరు అడే చెయ్ అడే చెయ్ అరే ఒక్క వికెట్ కావాలి అరే మ్యాచ్ అవుతారు చూడు సహీ బాత్ కమన్ అన్న మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతున్నానా మాట్లాడలే కాబట్టి అలాగ వచ్చింది కాబట్టి మంచి పట్టుకున్నాను కాన్ఫిడెన్స్ హైపర్ మొత్తం కానీ ఆడలే బానే అన్న బాలే 4 wickets మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 2 man of the match సార్ లాస్ట్ వీక్ నేను తీసుకున్నాను అంతకుముందు నేను తీసుకున్నాను 3 అనుకుంటా ఎస్టీలో కూడా ఈయననే తీసుకుని అనిపిస్తుంది ఈ ఈ గ్రౌండ్లో ఒకటి తీసుకోండి ఈ టౌన్లో ఒకటి తీసుకున్నావు ఇది ఒకటి సెకండ్ నువ్వు మొన్న నువ్వే నువ్వు ఎట్లా అవుట్ అయితే బయటకు వేసావు నా బ్యాట్ కరెక్ట్ అయితే వెళ్ళిపోతుంది ఎట్లా మీద బయటికి స్వింగ్ చేస్తున్నావు ఆయన మంచి స్కోర్ అండి ఇప్పుడు అవుట్ అవ్వడం కూడా మంచిదే ఇది గ్రూప్ ఫైనల్ మ్యాచ్ సెమీఫైనల్లో కొంచెం జాగ్రత్త ఆడు అది కూడా అటువంటి కానీ వీళ్ళది అసలు అది అర్థం కాలే ప్రెజర్ మొత్తం ఇప్పుడు అందరు అన్ని ఓడిపోయినా కానీ లాస్ట్కి ఒకటి గెలిస్తే వాడు డైరెక్ట్ ఫైనల్ పోతారు మరి ఇప్పుడు నాకోట్ల గెలిస్తే ఫైనలే మరి 3 cups కదా అట్లా అయ్యే అట్లా బేకార్ అన్న ఇంత కష్టం అయిపోతుంది 5 wickets కదా అన్న 6 సిక్స్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు మనం అనుకున్న వాళ్ళు అవును అవును అప్పుడు అప్పుడు కూడా అనుకున్నాం మనం మాట్లాడుకుంటున్నాయి ఈయన న్యూ ప్లేయర్ ఏనా ఇలా టీమే కాదు మీ ఊళ్ళో రన్ రాలే కదా కమాన్ వికెట్ కావాలి మీడియం కావాలి బాలే మేడ్ ఇన్ అవర్ ఫస్ట్ లో కూడా వస్తున్నాయి లాస్ట్ బాల్ సింగిల్ వచ్చి మౌలి నుంచి సందీప్ ముందు సందీప్ ముందు
ఇక్కడ వలీరా ఎక్కడ ఉంటావు? నిన్న అంపల్లి అన్న గోషమేళ్ళు ఉంటా. మీరన్న ఈయన బిహెచ్ఎల్ కదా, అందరు బిహెచ్ఎల్. కావాలంటే ఏం చేసామంట? అవుట్ ఆర్ రింగ్ టోర్నమెంట్ కి వస్తారా అన్న మీరు? నీకు లోపల నుంచి రావాలి, లగ్గర రోజు నుంచి వస్తాం. నీకు మంచిగా ఉంది, మంచిగా గచ్చి బాలి కాడ 36 కిలోమీటర్స్ పడుతుంది. అంతానే మాకు కూడా అంతే పడతాయి. మాకు 30 అయితే 33 గ్రౌండ్కి 36 మధ్యలో అయితే 33 లోపల అయిపోతుంది. 30 లోపల అయిపోతుంది మీకు దగ్గర అనిపిస్తుంది నాకైతే. రోడ్ ఖాళీ ఉంటుందా? ఒకటే డిఫరెన్స్. వాళ్ళకే నైట్ అవుతుంది. ఆజా ఆజా అంటే అరే లాస్ట్ 3 వికెట్స్ రా తీరా శివ, లాస్ట్ 3 వికెట్స్. ఎంత తీసినా ఆయన పోయింది అది అంతే. మ్యాచ్ డిలే అవ్వదు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు లేట్ చేశారు కదా. శివ స్వింగ్ అవుతుంది, జాగ్రత్త. అక్కడ జరిగింది మొత్తం. వాడు అంగిలే ఉండే మ్యాజిక్, వాడు అంగిలే ఉండే మ్యాజిక్. దాని ఇట్లా హరి భాయ్ మ్యాజిక్ అనా. సిక్స్ అప్పా అసలు ఇలా కొట్టి అబ్బా అది నువ్వు ఎట్లీస్ట్ తిరగాల్సింది. నీకు రెండు ఫాస్ట్ వస్తున్నాయి. ముంగట్నే చూడు అట్ర అట్ర అజర్ హరి హరి మళ్ళా మీరే అంట గెలవచ్చు అమ్మాయి ఏం నిమ్ముతున్నా.
ఫోర్ కొట్టే ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టాడు వాడు లెఫ్ట్ సైడ్ లా రైట్ సైడ్ లా సారీ అన్న మీరు త్రీ కదా త్రీ విన్ అయ్యింది కదా దీంతో ఫోరా ఎప్పుడు నేను ఎస్తులైతే లేదు ఆడా గ్రీన్ అంస గ్రీన్ అంసనా అదే చింత చెట్టు లాస్ట్ వాళ్ళ టూ వికెట్ తీసింది ఓకే ఆ డ్రీమ్ వ్యాలీ పక్కన దాని తర్వాత ఇంకోటి ఫస్ట్ మ్యాచ్ ఒక్కటే ఓడిపోయి ఎస్టు అది ఎస్టు లావును చూసిన చిన్న బట్ట వాళ్ళే ఏడు వికెట్లు పట్టాడు రాదా ఫైవ్ ఇయర్స్ కాలే ఇద్దరికి ఒకటిసారి బర్త్డే ఆమె ఫైవ్కి ఏం గుర్తి టూకి త్రీకి ఎన్ని ఎవరు ఇంకా ఉన్నాయి నాలుగు ఉంటాయి నాలుగు ఉంటాయి ఐదున్నర అయిందండి హరిది అయిపోయినాయి అన్న నాలుగు అయిపోయినాయి అదే గుంతలు ఒకటి పైపులు అవ్వమని మొత్తం మట్టేసి పైపులు అవ్వమండి అలా కూడా పైపులు ఆగితే మొత్తం ఆగదు అదే ఎల్లుండికి పైపులు ఆగితే కన్నా నీకు నడవదు కాదు ఫోన్ చేసి చెప్పనాడు రెడ్డి పైపులున్నాడు అదే పైపులు ఆగితే రాదండి సార్ గుంతలకు నువ్వు తీసుకొని రోజు చేసుకో నువ్వు పైపులు ఆగితే మొత్తం రాదు మొత్తం బురద బురద అవుతుంది చాలా నీరు పైపు లాగి నేను ఎప్పుడు లాగలే సార్ రెడ్డి స్వింగ్ అవుతుంది మొత్తం బురద బురద అవుతుంది సరే ఓకే ఉల్టా సీకుని చూడా గుంద అన్ని కొట్టాలేనా నాలుగు కొట్టాలి నాలుగు
కానీ ఇట్లా కన్నా మంచి రన్ రేట్ వస్తుంది. కానీ ఇప్పుడు కూడా ఎందుకు మన వాళ్ళు కూడా డ్రెస్ వేసుకుంటే బాగుంది కదా, ఎందుకంటే ఇప్పుడు కెమెరా ఉంది కదా, డ్రెస్ వేసుకోవాలి మజా రాదు. చెప్పండి చెప్పండి కూడా తడిచింది కదా మన నెక్స్ట్ టైం అయితే మ్యాచ్ అదే గ్రౌండ్లో మొత్తం ఇట్లా రెండు రోజులు అయితే బాగుంటుంది. మరి చెప్పాలి మీరు కెప్టెన్ సార్ చెప్పాడు కదా డ్రెస్ లేకుంటే మాత్రం వద్దు అండి. చెప్తూనే ఉంటాం ఇంకో మ్యాచ్ ఆడే 5 నిమిషాలు లేట్ అయింది. ఏడు ఆడారు ఆడొచ్చిందా ఐదుగురు ఆడి హలో 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 అక్క వచ్చిందా? సరే సరే జాగ్రత్త రండి అక్క. బాబు గిన్నె తీసుకోవా పూర్వ ఇప్పుడు మీ దగ్గరే మూడు ఉండవా, మూడు పొరిగిన ఒక్కడికి లేవా మీ ఇంటికడ. డాడీ ఇంకా దూరంలో ఉన్నాడు. ఎంత సార్ 1000 రూపాయలా? మన 1000 రూపాయలు ఇస్తారని చెప్పిన ఇప్పుడు ఇస్తలే అప్పుడు ఇస్తుంది. ఎంత ఇస్తుంది? కెమెరా వాళ్ళదేనా? కెమెరా ఇది మన కెమెరాకి ఎంత? కెమెరాక ఒక రోజు లెక్క లేదు నాది. ఫుల్ పేమెంట్ వన్ టైం పేమెంట్ అంటే ఒక టోర్నమెంట్ కింద ఎంత 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 25,000. మీకు ఎంత ఇస్తారు? నాకే మొత్తం అన్నిటికీ అంతే కెమెరాక లాగా నాకు అలాగే ఇస్తారు. అట్లా కాదు నీకు నెల టోర్నమెంట్ 2 నెలల 45 రోజులు. ఆరు 40 రోజులు నీకు ఎంత ఇస్తారు? 25 అంటే ఒక అన్ని 22 వస్తాయి పక్క. ఏది కెమెరాకు నీకు నీకు ఎంత ఇస్తారు? అరే అన్న నా రెండింటికి కలిపే కానీ నీకు ఎంత ఇస్తారు? కెమెరాకి ఎంత నీకు ఎంత? కెమెరానే నాది. ఓకే 2 నీయేనా? మరి కెమెరా నీ బాస్ వాళ్ళేమనుకుంటున్నా కానీ రోజు ఉండదు కదా మాట్లాడు కానీ 15 రోజులు పనిచేయాల్సి వస్తుంది అంతే. అర్థమైంది 45 రోజులు టైం ఉంటుంది కానీ శనివారం రావాలి ఆదివారం రావాలి. ఓకే మంచి లేదా? హలో ఏదమ్మా మాట్లాడు. అరే ఎట్లా ఉంటాయన్నా? ఎట్లా బాగానే ఆడిందని హలో ఇదమ్మా 20 సెంటీ.
పెట్టుకో. స్వస్తి నేనే అడుగు. ఏమైంది భయం కాడుంటే పోను. ఏ దిగో ఇక్కడ. అదే ఫోన్ దేపో కింద పడింది. దిగు అట్టపో అట్టపో దిగు పైకి పై అక్కడి నుంచి పో. కింద పడింది ఇంకోట అయిపోయి రిక్వైర్డ్ ఎంత స్కోర్ రానే కింద 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 నువ్వు మాట్లాడదు లైన్ హలో ఫోన్ తీసుకోరా రాని అప్పుడు హలో అంకుల్ ఏ అంకుల్ నేను రాని పడేసిన మా కింద కింద ఫోన్ కింద ఇద్దరు పడేసినట్టు చిన్న దించేసి బెదిరించి దించేసి గేటేసి ముందు బాబు అవన్నీ గుర్తేయాలి. ఇప్పుడు నేను చెప్తుంది లేవా మరి ఇదేందని అడగాలి. చెప్పాలి
అరే మా ఇంట్లో ఉన్నాయి.